శాసనసభ ఉపసభాపతి కోనా రఘుపతి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు క్షీరపురి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. చీరాల బాపనమ్మ కళ్యాణ మండపంలో జరిగిన సన్మాన సభలో ఉపసభాపతి రఘుపతి మాట్లాడుతూ బ్రాహ్మణులు సమాజ శ్రేయస్సు కోరుకునేవారని అన్నారు. తన విద్యాభ్యాసం చీరాలలోనే జరిగిందన్నారు. సన్మాన సభకు హాజరైన వారందరినీ చూస్తుంటే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయన్నారు. తన తండ్రి కోన రఘుపతి విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేసి బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మేలు చేశారని అన్నారు. చీరాల బాపట్ల అంటే దాదాపు జంటనా కాదండి, బాపట్ల చీరాల మీరు కాదు. ఈ బాపట్ల చీరాల ఇవాళ సోదరు చెప్పినట్టుగా స్వతంత్ర పోరాటం నుంచి అనేక ఉద్యమాల్లో పాల్పంచుకున్నటువంటి అనేక మంది ప్రముఖులు ఈ ప్రాంతానికి ఉన్నారు. నాకు ఈ చీరాలతో చాలా అభినవభావం అంట. మా బాబాయ్ గారు ఎన్ఎస్కే మూర్తి గారు పేరళ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటే నన్ను చీరాల హై స్కూల్లో వేశారు. నేను 8th, 9th, 10th గేడే చదివాను. అంటే దాని 72, 73, 74 లో నేను 10th పాస్ అయ్యాను చీరాల మున్సిపల్ హై స్కూల్ నుంచి. అంటే ఆ రోజుల్లోనే ఆయన పేరాల హై స్కూల్ హెచ్ఎం గవర్నమెంట్ అక్కడ వేసుకుంటే హెచ్ఎం గవర్నమెంట్ పాస్ చేయించనుకుంటాడేమో అనుకుని చీరాల హై స్కూల్లో చేపించారు. అలా ఆ రోజు నుంచి కూడా సెలవు రాగానే చీరాల పిన్యాలకి వెళ్ళడం, ఇక్కడికి వచ్చి సినిమాలు చూడటం, బాపట్ల నుంచి అదొక పెద్ద ఇదే పెద్ద ఎంటర్టైన్మెంట్. చీరాలకి రావడం, ఒక సినిమాలు చూడటం అనేది ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ అనేది ఆ రోజుల్లో. అలా గడిచినటువంటి మా నా చింతనం ఈ బాపట్ల చీరాల మధ్య ప్రయాణాల్లో అనేక సందర్భాల్లో అనేక మంది కలిసాను. తప్పటి ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా ఆత్మీయంగా ఉంది. ఎక్కడో మనం ఎక్కడో కలిసినట్టుగానే ఉంది, ఎప్పుడో పలకరించినట్టుగానే ఉంది, చాలా దగ్గర సంబంధం ఇలా కనబడుతూ ఉంది. మేము చాలా సంతోషంగా ఉంది చీరాలకి రావడం. చీరాల్లో బ్రాహ్మణ ప్రభుత్వం మధ్య ఈ రకంగా ఒక చిన్న సత్కారం పొందడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. అపజస్ గారికి మాకు వేరే సంబంధాలు కూడా ఉన్నాయి. నాటక పరిషత్తు కండక్ట్ చేయడంలో మరి అపజస్ గారిది అన్వేషణ చేయితే మేము కూడా ఏం తక్కువ కాదని చెప్పి కోన నాటక పరిషత్ కూడా పోటా పోటీగా మరి ఆ రంగాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. విజయం కూడా సరే పక్కనే ఉన్నాను. మీ వాడి గారు ఉంటారు ఇప్పుడు కూడా రఘుపతి మావాడు అని చెప్పి ఎప్పుడైనా మీరు ఎవరైనా రావచ్చు. సమస్యలు పెద్దగా మనకి ముందు ఆశించేది కూడా ఇంకా తక్కువ. మనం మీ ఉన్నా ఉన్నటువంటి ఒక చిన్న భరోసా ఇవ్వడానికి అయితే తప్పకుండా ఉన్నాం. ఎవరు వచ్చినా ఏ సమస్య మీద వచ్చినా ఇది ఒక చీరాలే కాదు, ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను ప్రధానంగా చెప్పేది మనం ఒకరికొకరు ఉన్నాం అనేటువంటి ఒక భావన ముందర వ్యక్తపరచుకోవాలి. ఆ చిన్న భరోసాని మనం ఎప్పుడు దాకా తీసుకోగలం. గత అసెంబ్లీలో నేను ఒకరినే శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఇలాంటి సన్మానాన్ని పిలిచినప్పుడు ఏకైక శాసనసభ్యుడు అంటే వాడు గర్వంగా గౌరవంగా పిలుస్తారు. నాకైతే కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఒకప్పుడు 23-24 మంది శాసనసభ్యులు ఉండేటువంటి ఆ శాసనసభలో ఇవాళ ఒక్కడిని ఉన్నానికి కొంచెం దిగులుగా కూడా ఉంటుంది. ఆ రోజు జరిగినటువంటి సభ విశేషాలు చూసి ఈరోజు చూస్తూ ఉంటే సభ విలువలు ఎలా జరిగిపోతున్నాయి. మరి రాజకీయాల్లోకి ఈరోజు ఇక్కడ చూస్తే కూడా దాదాపు 40+ కనబడుతూ ఉంటారు. యువకుల శాతం చాలా తక్కువ కనబడుతూ ఉంటారు. దయచేసి రాజకీయాల్లోకి ప్రోత్సహించండి పిల్లలకి. రాజకీయాలకి అంతరాన్ని కాదు, రాజకీయాల్లోకి పిల్లల్ని ప్రోత్సహించండి.
భయపడి భక్తుని ఏడ్చేవాడు. బ్రాహ్మణులు అని చెప్పి గౌరవించి నిద్ర పెట్టుకునే రోజులు పోయాయి. మనం ఏంటో, మనకి ఏం కావాలో, మనం ఏం సాధించుకోవాలో అది మనం సాధించుకోవాలి. ఒకప్పుడు బ్రహ్మజ్ఞానం తెలవాడే బ్రాహ్మణుడు, ఇప్పుడు కూడా ఇలా అపజయస్లో చెప్పినట్టుగా ఆ బ్రాహ్మణ్యాన్ని పాటిస్తూ ఆ వాక్కు కలిగినటువంటి వాక్కు చెందినటువంటి వాడికి ఎప్పుడూ ఆ గౌరవం ఉంటుంది. నేను కూడా అప్పుడప్పుడు చెప్తుంటాను, మీ పెద్దగా గొప్ప పండితులు కాకపోయినా ఆ సరస్వతి కటాక్షతో ఆ పూర్వ ఋషుల ఎక్కడో జీన్స్తో కొంచెంగా ఆ స్థితిగా వస్తుందేమో అని చెప్పనుకుంటున్నాను. నేను కూడా అడ్రస్ కోరుతాను కాబట్టి, మేము కూడా మా కుటుంబ ఋషుల్ని గౌరవం గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి అప్పటివరకు ఆ ఋషుల వాసనలు ఇంకా ఎక్కడో ఉన్నాయి, వాటిని అప్పుడప్పుడు గుర్తు చేసుకుని మమ్మల్ని ఒక సరైన మార్గంలో నడిపించడానికి అది ఒక ప్రయత్నంగా కనబడుతుంది. కాబట్టి తప్పకుండా పొద్దున సంధ్య వార్చుకున్న తర్వాత